हेलो फ्रेंड्स, वेलकम टू सरस किचन। నేను మీ స్వర్ణ। ముందుగా అందరికీ దేవి నవరాత్రి అలాగే దసరా శుభాకాంక్షలు। జగన్మాత నవ అవతారాలను అత్యంత భక్తితో పూజించే పర్వ దినాలు ఈ శరణ నవరాత్రులు। ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నుంచి నవమి వరకు పరమేశ్వరి 9 రూపాలను ఆరాధిస్తారు। నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి నైవేద్యాలను కూడా ఒక్కో వంటకంగా సమర్పిస్తారు। మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో దర్శనమిస్తుంది। నైవేద్యంగా కట్టపొంగలి సమర్పిస్తారు। ఈజీ వేలో కట్టపొంగలి మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేయండి। మరి దాని కోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ రైస్, అదే సేమ్ కప్ తో 1 కప్ ఆఫ్ పెసరపప్పు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి। ఇప్పుడు ఈ రైస్ ని అండ్ పప్పుని చక్కగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి। ఏ కప్ తో అయితే రైస్ అండ్ పప్పు తీసుకున్నామో అదే కప్ తో 6 కప్స్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, అలాగే కొన్ని మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి। కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత దీని ఓపెన్ చేసి ఒకసారి రైస్ ని మిక్స్ చేసుకోవాలి। ఈ రైస్ కన్సిస్టెన్సీ సెట్ చేసుకోవడం కోసం ఇందులో కొంచెం గోరువెచ్చని వాటర్ ని యాడ్ చేసుకుంటే చక్కగా కన్సిస్టెన్సీ సెట్ అవుతుంది। 1/2 టేబుల్ స్పూన్ salt వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। స్టవ్ పైన ఒక pan పెట్టుకొని pan హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా శనగపప్పు, అలాగే కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే జీడిపప్పు, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। లాస్ట్ లో కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక చేసి పెట్టుకున్న పొంగల్ రైస్ లో ఈ పోపుని వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి। అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి నైవేద్యానికి సిద్ధం। అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మీరు స్వీకరించండి। మీరు నా ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి। నేను పెట్టే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి। ఈ వీడియో వరకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।